తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు తన ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఉదయం నుంచి ప్రజల్లో ఉంటూ సాయంత్రం వేళ తన నియోజకవర్గ ప్రజలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఓటర్లతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి అంతా ఒక బూటకమని తేలిపోయిందంటున్న గద్దె రామ్మోహన్ రావుతో మా కరెస్పాండెంట్ సాహిత్య ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు ఇంకా 25 రోజులు ఉన్న నేపథ్యంలో అయితే అటు అధికార పార్టీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి విస్తృతంగా పర్యటన చేపట్టిన నేపథ్యంలో ఇటు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు ఇప్పటికీ విస్తృతంగా పర్యటన చేపట్టారు. అదే నేపథ్యంలో ఆయన తెల్లవారుజాము నుంచి కూడా పర్యటన చేస్తూ ప్రచారంలో అయితే బిజీగా ఉంటున్నారు. అదే విధంగా ఇటు రామచంద్రనగర్ లో చూసుకున్నట్లయితే ఆయన ఆత్మీయ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. మనతో ప్రస్తుతం అయితే గద్దె రామ్మోహన్ రావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి రామచంద్రనగర్ లో ఇప్పటికే ఎంతో మంది ఎన్నో సమస్యలు చెప్తా ఉన్నారు, ఇక్కడ ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు, మీరు ఎలా అనిపిస్తా ఉంది, ఏంటి ఏ సమస్యలు చెప్పారండి? ఇవాళ రామచంద్రనగర్ అంటే ఈ మధ్య కాలంలో గత 10 ఏళ్ళ నుంచి బాగా అభివృద్ధి చెందిన నగరం ఇది. ఇక్కడ అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి నివాసం ఉంటా ఉన్నారు. వీళ్ళకి అందరికి కావాల్సిన సౌకర్యాలు అనేక నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ చుట్టుపక్కల రోడ్లు కానీ, ఒక టవర్ లైన్ రోడ్డు కానీ, ఒక మహానాడు రోడ్డు కానీ, ఒక రామర్పాడు రోడ్డు కానీ, ఒక బల్లెంవారి ఈ రోడ్లన్నీ కూడా వేయటం జరిగింది. ఇంటర్నల్ కూడా కొన్ని రోడ్లు వేయటం జరిగింది. వీళ్ళందరూ కూడా మన రాజధాని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాజధాని ఇక్కడ ఈ విజయవాడ నగర రాజధాని అయితే చదువుకునే పిల్లలకి అవకాశాలు పెరుగుతాయి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, రోజువారి పని చేసుకునే వ్యక్తులకి చేతి నిండా పని ఉంటుంది, వాళ్ళు ఎంత చేసినా కూడా తరగనంత పని ఉంటుంది. అనేక రకాలుగా ప్రతి ఒక్కరికి అభివృద్ధి కోరుతుంది ఒక రాజధాని ద్వారా. అలాంటి మన రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు తరలించి విజయవాడ నగరానికి చాలా పాపం చేయడం జరిగింది. మరలా మన నగరాన్ని, మన రాజధాని నగరం, మన విజయవాడ నగరం తీసుకురావడానికి, ఏకైక రాజధానిగా అమరావతి నగరాన్ని తీర్చిదిద్దడానికి అవకాశం ఇచ్చే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి, మీకు రాజధాని కావాలి అంటే రాజధాని ఇక్కడ ఉంచే మా వ్యక్తి అయిన చంద్రబాబు గారికి ఓటేయండి, మీకు రాజధాని మాకు అవసరం లేదంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేయండి అని చెబుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా రాజధాని వద్దు అనే వాళ్ళు ఉన్నారంటే ఇంతమందిలో ఒక్కళ్ళు కూడా చేతులు మాకు రాజధాని కావాలని ముక్తకంఠ చెబుతున్నారు. రాజధాని కోసం మేము తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ అలయన్స్ని, కూటమిని మేము బలపరుస్తామని చెప్పడం చేస్తాం. వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ కూడా, మేమే అభివృద్ధి చేస్తున్నాము, అధికారంలో లేకపోయినా కూడా ఇప్పటికే చాలా సమస్యలు తీర్చామని చెప్పేసి కూడా ఆయన ప్రచారంలో చెప్పడం అభివృద్ధి అనేది అపర్ణ గారి నాయకత్వంలో 60 కోట్ల అభివృద్ధి ఇక్కడ చెందిందానికి వాళ్ళు చెప్పే లెక్కలు ఎంతవరకు కరెక్ట్ ఉన్నా తెలియదు, కానీ 5 కోట్లు 6 కోట్లు అభివృద్ధి చేసినందుకు ఎంత వ్యత్యాసం ఒకసారి చూసుకోండి. అభివృద్ధి అనేది ఎక్కడ కూడా పోలికే పోల్చుకోలేదు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అడ్రస్ తెలుగుదేశం పార్టీ, కానీ ఇవాళ రాజధాని నగరం కావాలా వద్దా అనేది, రాజధాని నగరం మాకు అవసరం లేదనే సరే దేవినేని అవినేష్ కోటేస్తారా, రాజధాని నగరం ఇక్కడే ఉంటుంది కాపాడుతామని చెప్తున్న చంద్రబాబు గారు కోటేస్తారా వాళ్ళని తెలుసుకోమని చెప్తున్నాం. మేమంతా సిద్ధం అనే కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిధి జరిగింది, దాడిపై కీలకంగా మారింది, ఇప్పుడు దాని గురించి కూడా కొంత రాజకీయం జరుగుతుంది, దాని గురించి ఇవాళ అధికారికంగా ప్రకటించారు కమ్మా, వాళ్ళకి 300 రూపాయలు ఇస్తామన్నారంట మీటింగ్కి వస్తే, అది ఇవ్వలేదని రాయితూ నేను కొట్టే అంటున్నాడు ఆయన. ఇంతకంటే బలహీనమైన పరిస్థితి ఎక్కడన్నా ఉందా? ఒక ముఖ్యమంత్రి పోలీస్ పహారా తెళ్ళేవాళ్ళు ఒక గోళికాయ లాంటి దాంతో కొట్టి ఆయన దెబ్బతగిలి పడిపోవటం, ఆయన అది కట్టుకట్టుకుని ఊరంతా తిరగటం, అది తగిలిందో లేదో తెలియకపోవటం, ఇవాళ పోలీస్ వ్యవస్థ అది 300 రూపాయలు ఇస్తానని చెప్పారంట మీటింగ్కి వస్తే, అది ఇవ్వలేదని కోపంతో అతను రాయిస్ కొట్టాడని చెప్పే పరిస్థితిలో ఉందంటే ఇది ఎలాంటి గవర్నమెంటు, ఎలాంటి వ్యవస్థ, ఒకసారి ప్రజలను ఆలోచించుకోమని నేను అడుగుతాను. రోజుల నుంచి దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో కూడా ఇవాళ వచ్చి 17 సంవత్సరాలు ఉన్న ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఆయన నిందితుడు అని చెప్పడం పట్ల ఎలా చూడొచ్చు అంటారు? అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా మా పిల్లలకి ఎటువంటి సంబంధం లేదు, మీరు అన్నట్టుగా 350 రూపాయలు ఇస్తా అంటేనే వచ్చామని చెప్తున్నారు కదా, దాని ఎలా చూడొచ్చు? ఎలా చూడొచ్చు అంటే ముఖ్యమంత్రికి మెదడలేదు, ఆయన కింద పనిచేసే వాళ్ళందరూ కూడా మెదడలేదు. ఎందుకంటే ఇక్కడ రాజధాని లేని నగరం అంటే తలలేని మొండ్యం, అంటే రాజధాని లేదు కాబట్టి తలలేని మొండ్యం మనం పరిపాలిస్తుంది. తల ఉంటే కొంచెం ఏమైనా మంచి ఐడియాలు వస్తాయి, తల లేకపోతే అట్టగా ఉంటుంది పరిపాలన. ఇది తలలేని మొండ్యం పరిపాలన, ఎంతకంటే ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది హాస్యాస్పదం ఉంది. ఇవాళ మనం చూసి ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి ఎంత నవ్వుకుంటున్నారో దాన్ని ఇంకా పెంచుతూ ఉన్నాడు. ఒక తుగ్లకు మరలా పుట్టి మనకి తుగ్ల కేశాలను చూపిస్తున్నాడు పరిస్థితి. అయితే గనక ఇక్కడ రామచంద్ర నగర్ డివిజన్ లో అయితే ఆయన పర్యటిస్తూ కూడా ఇక్కడ సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది. మాజీ కార్పొరేటర్ దేవినేని అపర్ణ గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి ఇక్కడ ప్రధానమైన సమస్యలు, ఏం చెప్పడం జరిగింది? గద్దె రామ్మోహన్ రావు గారు కూడా ఇంతసేపు సమావేశంలో మాట్లాడడం జరిగింది, దేని గురించి చర్చించారు?
ఇక్కడ గత 2014లో కార్పొరేటర్ ఎన్నిక అయ్యే సమయానికి అన్ని రోడ్లు కూడా ఏమి ఉండేవి కాదండి. ఇవన్నీ కూడా మురుగు నీటితోటి పంటకాలం అనేది అటు గుండెతిప్ప అని డ్రైన్స్ ఉన్నాయండి, అవుట్లెట్ వాల్స్, వాటి మూలాన ఇవన్నీ కూడా మురుగుతో నిండిపోయి ఉండేవి. చాలా దుర్భరంగా ఉండేది. అసలు ఆ రోడ్లు అయితే ఏమి ఉండేవి కావు. ఆ తర్వాత ఇక్కడ ప్రతి రోడ్డుకి కూడా వాటర్ ఫెసిలిటీ, అండర్ గ్రౌండ్ యూజీడీ ఫెసిలిటీ, మరి అలాగే పైన లైట్లు కానివ్వండి ఇవన్నీ వేయటం జరిగింది. ఇవన్నీ కూడా పెద్ద ఖాళీ సైట్ల లాగా పొలాల్లాగా ఉండేయండి, కాకపోతే మోకాళ్ళలో నీళ్లతోటి మురిగి నీళ్లతోటి ఉండేవి. ఈ పరిస్థితి ముఖ్యంగా అయితే గద్దె రామ్మోహన్ ప్రతి ఒక్క నియోజక అంటే నియోజకవర్గంలో ప్రతి ఒక్క వీధి వీధి తిరుగుతూ కూడా తెల్లవారుజాము నుంచి ఆయన పర్యటన చేపడుతూ కూడా సాయంత్ర వేళల్లో కూడా ఆత్మీయ సమావేశాల్లో తమ సమస్యలను ఏంటని చెప్పి తెలుసుకునే నేపథ్యంలో వాళ్ళందరితో మాట్లాడడం జరుగుతోంది. అదే నేపథ్యంలో కూడా రాఘవ ఈ స్ట్రీట్లో అయితే ఆయన 3వ డివిజన్లో అయితే పర్యటించడం జరిగింది. ఆత్మీయ సమావేశంలో కూడా వాళ్ళందరితో దగ్గరుండి వాళ్ళందరితో చూడొచ్చు మనం వాళ్ళ సమస్యలు కూడా ఇప్పటికీ అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఆయన ప్రతిరోజు కూడా పర్యటన చేపడుతున్నారు. ఇంకా 25 రోజులు ఉన్న నేపథ్యంలో అయితే తూర్పు నియోజకవర్గం ఖచ్చితంగా ఆయన జెండా పాతుతాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి గద్దె రామ్మోహన్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ రవితో సాహిత్య మహా న్యూస్ విజయవాడ నుంచి.